మొట్టమొదటిసారిగా శాండ్ ట్యాక్సీ అనేది ఇంప్లిమెంట్ చేసింది పెద్దపల్లి జిల్లాలో. జిల్లా కలెక్టర్ అలుగు వర్షిణి గారు ఉండి ఇక్కడ శాండ్ ట్యాక్సీని ఇంప్లిమెంట్ చేసి అక్రమ ఇసుక రవాణా జరగద్దని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం రావాలని చెప్పేసి ఒక పాలసీని తీసుకొచ్చిన తర్వాత కేవలం రామగుండం నియోజకవర్గంలో మాత్రమే పూర్తి స్థాయిలో ఇల్లీగల్గా రూరల్కు సంబంధించిన చాలామంది దాదాపుగా 100 ట్రాక్టర్లు రోజు ఇల్లీగల్గా నడుస్తూ ఉన్నాయి. గోదావరి కనే మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో దాదాపుగా ఒక 1200 మంది ట్రాక్టర్ యజమానులు ఈరోజు రోడ్ల మీద పడ్డ పరిస్థితి. కనీసం వాళ్ళ కుటుంబాలు తిండికి లేని పరిస్థితి ఈరోజు. ఈరోజు వాళ్ళు కనీసం ఫైనాన్స్ కట్టుకోలేకుండా రోడ్ల మీద పడి ఉరి వేసుకొని చచ్చిపోయే పరిస్థితికి ఈరోజు వచ్చిందంటే దీనికి కారణం స్థానిక శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ఈరోజు వాళ్ళ వెనుక ఉండి ఈ భాగవతం అంతా నడిపిస్తూ ఉన్నాడు. ఇల్లీగల్గా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం కూడా ఈరోజు పోలీసు తోటి రెవెన్యూ తోటి అలాగే మైనింగ్ వాళ్ళతోటి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎవడన్నా ఇల్లీగల్గా చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టాలని చెప్పేసి ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడ పోలీసు కానీ రెవెన్యూ కానీ మైనింగ్ వాళ్ళు కానీ పట్టించుకోకపోవడం వల్ల యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉన్నది. ఈరోజు దీనికి జిల్లా కలెక్టరు స్థానిక శాసనసభ్యుడు ఇద్దరు బాధ్యత వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారే దీనికి చైర్మన్గా ఉంటారు. ఒకప్పుడు రోజుకు నెలకు 5,000, 10,000, 15,000 ట్రాక్టర్లు శాండ్ బుకింగ్ అయితే ఈరోజు కనీసం నెలకు 100, 200 కూడా బుకింగ్ అయితే లేదంటే దీనికి కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేయాలి. కలెక్టర్ గారు దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలి. దీని మీద దాదాపు 1200 ట్రాక్టర్లు అంటే ఒక 5,000, 6,000 మంది ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. దీనికి కారణం కేవలం స్థానిక శాసనసభ్యుడు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ట్రాక్టర్ యజమానులందరినీ పట్టించుకోకుండా వాళ్ళను రోడ్ల మీద పడ్డా పర్వాలేదు కానీ కేవలం రూరల్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ పోలీసు రెవెన్యూతోటి కుమ్మక్కై ఈరోజు లక్షల రూపాయలు కమిషన్లు తీసుకుంటూ స్థానిక శాసనసభ్యుడు ఈ వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇది ఏదైతే ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు